हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मल्ल मैं क्रोत बिजनेस तेजुदा पेपर कप्स मैन्युफैक्चरिंग तेजुदा। पेपर कप्स अने मार्केट में यह विधा यूजो ये विधा रिंग प्रती मन टी तागना वाटर तागना मन ज्यूस तागना एक्कना सर इदे पेपर कप्स अने रेडी मन को सेलू उ कदा। अच्छे पेपर कप्स अने को चाल डिमेंड मार्केट यूजिंग अदे विधा उ मन एंटे पेपर कप्स मैन्युफैक्चरिंग मैने मन के मिशनरी वे मन को 6 लाख नीचे मन की मिशनरी अने लिस्टी अभी मन को कैपासीटी बटी मन दिन रेट्स अने अप एंड डाउन अवतुटाइन मन की रा मेटीरियल मन को मन लोकल एरिया मन को हैदराबाद अच्छे हैदराबाद फॉर एग्जांपल बेंगलूर अच्छे बेंगलूर चेन्नई अच्छे चेन्नई सिटी मन को दिखाई मन अच्छी इध मार्केट मन सेल्चु अंत मेटीरियल तरह मन ग्लासेस प्रिपेयर सेल्चन मन को पेपर कप रेडी मन सेल्सा कदा और 100 पीसेस रेडी अने सेल्सा कदा दाँटो कप मन को 8 पैसल वरक मन को आदाने उन्मा गंटक 3000 कपल ఇది రెడీ చేస్తుంది అంటే 10 గంటలకు 30000 కప్స్ అనేది మనకు రెడీ అవుతుంది। మిషన్ కెపాసిటీ వచ్చేసి మనకు 10 గంటలు వర్క్ చేస్తే 30000 కప్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట। అయితే మనకు పేపర్ కప్స్ ది మనం రోల్ అనేది ఈ విధంగా ఇచ్చేసాం కదా। అయితే ఏమవుతుంది అంటే మిషన్ అనేది మీద కప్ అనేది ఏం చేస్తుంది అంటే కట్ చేసి దానంతట అదే మనకు మిషన్ లోకి పంపిస్తుంది। మిషన్ లోకి పంపించిన తర్వాత అది ఏమైపోతుంది దాని నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది ఆ కప్ అనేది మీద రౌండ్ అనేది రెడీ చేస్తుంది। దాని తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి అది కప్ అనేది హోల్ నుంచి కిందకి డ్రాప్ చేస్తుంది। డ్రాప్ చేసిన తర్వాత అదేంది మళ్ళీ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి బాటమ్ అనేది దాన్ని కనెక్ట్ చేస్తుంది। దాని తర్వాత ఇంకొక మిషన్ లోకి వెళ్ళేసి ఇంకొక చంబర్ లోకి వెళ్ళేసి మీద రౌండ్ గా ఉంటుంది కదా అది రెడీ అయిపోతుంది। రెడీ అయిపోయిన తర్వాత అది కిందకి డౌన్ పుష్ చేసిన తర్వాత ఒక దగ్గర కలెక్ట్ అయిపోతాయి అన్నమాట। ఇంత సింపుల్ గా ఈ పేపర్ కప్స్ అనేది రెడీ అవుతాయి। ఈ కప్స్ అనేది మనం మార్కెట్ లో సేల్ చేసుకోవడం ద్వారా రోజుకు మనకు 2500 నుంచి 4000 వరకు ఆదాయం అనేది ఉంటుంది। ఈ మెషిన్ ని మనం ఆపరేట్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు। మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ఆ మెషిన్ లో మనం ఒకసారి మెటీరియల్ పెట్టేసి అదే కప్స్ అనేది రెడీ చేసేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా। అయితే మనకు ఈ కప్స్ అనేది ఎక్కడెక్కడ సేల్ చేసుకోవచ్చు అంటే మనకు టీ స్టాల్స్ కి కిరాణా షాప్స్ కి హోల్సేల్ షాప్స్ కి మనకు ప్రతి ఒక్క దగ్గర ఈ కప్స్ అనేది సేల్ చేసుకోవచ్చు। ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క దగ్గర మనం ఈ సేల్ చేసుకోవచ్చు। హోటల్స్ రెస్టారెంట్స్ ప్రతి ఒక్క దగ్గర ఈ కప్స్ అనేది యూజ్ చేస్తారు। అయితే మనకు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। మనకు ఈ పేపర్ కప్స్ యూజేజ్ అనేది ప్రతి ఒక్క దగ్గర జ్యూస్ సెంటర్స్ కి అన్నిటికీ సేల్ చేయొచ్చు। అదే విధంగా మనం ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు। సూపర్ మార్కెట్స్ లో కూడా మనం సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు। అయితే కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను। అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।